కథ వేరే ఉంటుంది. అది వీడి ఫ్రెండ్షిప్ మాత్రం ఒక ట్రూ జెన్యూన్ అండ్ సోయల్ వల్ల ఆయన ఒక్క కథ కాదు మా అందరి కథ. అసలు 2 గంటలకు 3 గంటలకు నేను నాకు ఎప్పుడు ఫోన్ చేసినా అసలు ఏ టైం కన్నా అసలు అంట అసలు నేనున్న ప్రతి నువ్వు టైం టెన్షన్ అసలే నేను గబర్ గబర్ అయి టెన్షన్ టెన్షన్ పడికే సోయల్ అనుకుంటా 9 దాటి ఎప్పటికి ఫోన్లు దూరం ఉంటుందని నేను లోపల ఉన్నప్పుడు నేను ఎట్లా అంటే నామినేషన్ వచ్చిందంటే ఈ వీక్ దాన్ని అయితే హర్యానా ఇట్లా చూస్తుండే నేను ఒక దగ్గర లాస్ట్ కలర్ ది కలర్ వేసేది ఉంటది కదా అక్కడికి వెళ్ళి ఘోరణ చేసేది నన్ను ఇట్లా చూసేది అరే సోయల్ గా అనేది అనగానే నాకు ప్యాక్ ఇది ఏంటి నా దిక్కు చూస్తుంది అని ఎవడన్నా నామినేషన్ నా దిక్కు చూసిండంటే నా ప్యాక్ ఇక కిడ్నీ సైజ్ ఇంత ఘోరంగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నాకు ప్రతి వారం ఏంది 25 లాక్స్ గెలవగానే ఆర్ఫన్ నుంచి 10 లాక్స్ అనగానే లేదు నాకు సార్ 10 లాక్స్ అని అన్నారు. మళ్ళీ తర్వాత మహబూబానికి మళ్ళీ చిరంజీవి సార్ మళ్ళీ నాకన్నా 30 రోజుల తర్వాత వస్తే ఈయనకైతే రేపు వెళ్ళిండే పడితే 10 లక్షలు ఇచ్చి ఈయనకి టీడీఎస్ కట్టలేదు కోకోకోలా పెప్సీ నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడు అనేది ఏంటి సతీష్ అన్న విద్య ఇలా ఇలా అనేటోళ్ళు అనమాట ఏమని ఎప్పుడు అరే బిగ్ బాస్ వెళ్ళు 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 అంటే నేను బిగ్ బాస్ అంటే భయపడేవాడిని. కానీ మీరు నమ్మారు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఒక 2 బిగ్ ప్రొడక్షన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు మా రఘు అన్నకి ఎవరైతే బిగ్ బాస్ నాకు ఇప్పించారో పెద్ద ప్రొడక్షన్ హౌస్ నేను చెప్తాను రివీల్ చేయ వాళ్ళు ఫోన్ చేసి హీరోగా ఒక కథ అండ్ బ్రహ్మానందం గారు ఏమన్నారంటే ఫోన్ చేసి ఒకటే అన్నారు ఏమన్నారంటే సోహెల్ నేను బిగ్ బాస్ చూసేదే నీకోసం అండ్ నేను నీ సినిమాలో ఏదైనా కూడా వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళిపోతాను నేను అవుట్ ఇగను బ్యాక్ అయిపోయాను ఇదేం సార్ అలా అంటున్నారు అంటే లేదు నేను ఫ్రీగా చేస్తాను ఈ సినిమాలో అన్నారు. అంతకనే అనిల్ రావిపూడి గారు ఏదైనా నువ్వు ఇచ్చి పడేసినావు నీది వేరున్నది నువ్వు ఏ టైం అన్నా కూడా నాకు ఫోన్ చేయి నన్ను నచ్చగలవు అని అన్నాడు ఆయన. అది నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. చూద్దాం లెట్స్ సీ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ఈ స్టేజ్ వరకు వచ్చేవాడిని కాదు మా టాప్ 3లో వచ్చేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ కి ఓటింగ్ ఇస్తే రేటింగ్ ఇచ్చారు రేటింగ్ ఇచ్చింది నువ్వు రేటింగ్ ఇచ్చింది ఎవరైతే.